ఉంటాను, సమస్యలు నాకే ఉన్నాయని నువ్వు అనుకుంటావు. ఈ ప్రపంచంలో సమస్యలు లేనివాడు ఎవడూ లేడు, ఉంటాడు కూడా. సమస్యలను చూసేవాడు సమస్యల్లో ఉన్నాననుకుంటాడు, లక్ష్యాన్ని చూసేవాడు లక్ష్యాన్ని చూసుకుంటూ అవకాశాలని వెతుకుంటూ ముందుకెళ్తాడు. సమస్యలు కనిపించావు, దృష్టి ఫోకస్ లక్ష్యం మీద ఉండాలి, సమస్యల మీద కాదు. ఎటు చూస్తావో అదే కనిపిస్తుంది. మార్చుకోవాల్సింది మన చూపు. మీకు సంఘటన చెప్తాను చూడండి. ఒకసారి ఒక తండ్రి తన 10 సంవత్సరాల కూతురు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏ దారి మీద నడుచుకుంటూ వెళ్తున్నారో ఆ దారి మీద ఒక చెట్టు కొమ్మ ఇరిగి పడి ఉంది. దారి గడ్డంగా ఉంది ఆ కొమ్మ. తన్ను చూసి దగ్గరగా వెళ్ళిన తర్వాత ఆ కూతురు ఉంటుంది, 10 సంవత్సరాల కూతురు, నానా ఈ చెట్టు కొమ్మని నేను కదపగలుగుతానా, నేను తీసివేయగలుగుతానా అని అడిగింది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, జరపగలుగుతుందా? నో కదా. కానీ ఆ నాన్న ఏం చెప్పాడు తెలుసా? ఎస్, నువ్వు ఖచ్చితంగా దాన్ని జరపగలుగుతావు, కానీ నీ పూర్తి శక్తిని నీ పూర్తి బలాన్ని వాడుకుంటే నువ్వు దాన్ని జరపగలుగుతావు అని చెప్తాడు. అంటే ఆ మాట విని ఆ 10 సంవత్సరాల అమ్మాయి ముందుకెళ్తుంది. ఆ చెట్టు కొమ్మ మీద చేయి పెట్టేసి బలాన్ని పూర్తిగా ప్రయోగించి నెట్టే ప్రయత్నం చేస్తుంది, కొంచెం కూడా కదలదు. వెనక్కి తిరిగి నాన్న దగ్గరికి వస్తుంది. నానా నువ్వేం చెప్పావు, నేను జరిపేయగలుగుతానన్నావు కదా, నేను ఇంత ప్రయత్నం చేశాను, ఆ కొమ్మ జరగలేదేంటి నానా అంటే నానంటాడు ఆ కూతురుతో, చూడమ్మా నువ్వు నీ పూర్తి బలాన్ని ఉపయోగించలేదు. నీ పూర్తి బలాన్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా నువ్వు ఆ కొమ్మని తీసివేయగలుగుతావు అంటాడు. మళ్ళీ ఆ పాప మళ్ళీ ముందుకెళ్తుంది, ఆ చెట్టు కొమ్మ చేస్తుంది, పూర్తి బలాన్ని ఉపయోగిస్తుంది, దాన్ని నెట్టే ప్రయత్నం చేస్తుంది, చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి, చెమటలు వచ్చేస్తున్నాయి, రిజల్ట్ కనిపించట్లేదు, అలసిపోయింది. వెనక్కి తిరిగి నాన్న దగ్గర వచ్చింది, ఏంటి నానా నేను దాన్ని జరపలేకపోతున్నాను. లేదమ్మా నీ పూర్తి బలాన్ని నువ్వు వాడలేదు. అదేంటి నాన్న అలా అంటావు, నువ్వు చూడట్లేదా నేను ఎంత కష్టపడ్డానో, ఎంత బలంగా నెట్టానో, చేతులు నొప్పి వచ్చేసాయి, చెమటలు వచ్చేసాయి, అలసిపోయాను, పూర్తి బలాన్ని వాడలేదంటావేంటి? అప్పుడు నానేమంటాడు తెలుసా, అమ్మా నువ్వు నన్ను సహాయానికి పిలిచావా, నువ్వు నన్ను పిలిచావా హెల్ప్ చేయమని, నేను నీ బలాన్ని కాదా, ఏమన్నాడు నేను నీ బలాన్ని కాదా, నువ్వెందుకు మర్చిపోయావు నీ బలాన్ని నేను కూడా అని మర్చిపోయి పదా అని వెళ్ళి ఇద్దరూ కలిసి ఆ చెట్టు కొమ్మని నెట్టి పక్కన పడేస్తారు. మన లైఫ్లో కూడా ఇదే జరుగుతుంది. లైఫ్లో సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, దాన్ని అధిగమించి ముందుకెళ్ళాలి. అధిగమించడానికి ప్రయత్నిస్తాం, అలిచిపోయి ఆగిపోతాం. నేను పూర్తిగా ప్రయత్నం చేశాను, చేయలేకపోయాను అనుకుంటాం. పూర్తిగా ప్రయత్నం చేయలేదన్న విషయాన్ని మనం గమనించాలి. మన వ్యక్తిగత బలాలే మన బలాలు అనుకుంటాం. నువ్వు లక్ష్యాన్ని పెట్టుకున్నావు, నీకంటూ గోల్ ఉంది, ఉన్నత స్థాయికి వెళ్ళాలి, నువ్వే కష్టపడుతున్నావు అవ్వదేమో. నీ బలాలు చూసుకో. మీ అమ్మ నీ బలం, మీ నాన్న నీ బలం, నీ ఫ్రెండ్స్ నీ బలం. ఏ బలాన్ని వాడుకోవడం లేదో చూడు సార్. ఏ బలాన్ని నువ్వు మిస్ చేస్తున్నావో వాడు. ఏ బలం అయితే మిస్ అవుతుందో గమనించు, ఆ బలం కూడా నీ బలమే. నేను అంటే నేను మాత్రమే నేను కాదు, నా తమ్ముడు, నా అన్న, మా అక్క, నా చెల్లి, మా అమ్మ, మా నాన్న, నా స్నేహితులు, నా సమాజం మొత్తం నాదే. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న రిసోర్సెస్ని, ఆపర్చునిటీస్ని స్ట్రెంగ్త్గా మార్చుకుంటాడో అప్పుడు తను అనుకున్న సమస్యలు దూరమవుతాయి, అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వగలుగుతాడు. నువ్వు ఎక్కడో దగ్గర ఆగిపోతున్నావు అంటే, ఎక్కడో దగ్గర నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు అంటే గమనించు, నువ్వు ఏ బలాన్ని వాడుకోలేదొచ్చు, ఏ బలాన్ని వాడుకోలేదొచ్చు. టాప్ లెవెల్కి వెళ్ళాలంటే కావలసిన సక్సెస్ సీక్రెట్స్ని నేర్చుకోవడం కోసమే జూలై 26వ తేదీన ఆదివారం టాప్ 10 సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్
అనే వర్క్షాప్స్ని నేను మీకోసం ఆర్గనైజ్ చేశాను మొట్టమొదటిసారిగా. ఎస్, ఆన్లైన్లో లైవ్ వర్క్షాప్ నేను వస్తున్నాను మీ అందరి కోసం. టాప్ 10 సీక్రెట్స్ని తీసుకొని సక్సెస్ని సాధించడం కోసం బీ రెడీ, రిజిస్టర్ యువర్ సీట్. మీ సీట్ని బుక్ చేసుకోండి. మీరు దాంట్లో ఎలా సీట్ బుక్ చేసుకోవాలి? వెరీ సింపుల్. మీ ఫోన్లో ఉన్న ప్లేస్టోర్లో నుంచి బీఆర్ షఫీ, బ్రదర్ షఫీ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎప్పుడైతే బ్రదర్ షఫీ యాప్ని ఓపెన్ చేస్తారో అక్కడ మీకు ఆన్లైన్ వర్క్షాప్ అని మీకు కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీరు రిజిస్టర్ చేసుకోండి, మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీకు కన్ఫర్మేషన్ వస్తుంది, మీ సీట్ బుక్ అయిపోతుంది. జూలై 26వ తేదీన ఆదివారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 1.5 అవర్ సెషన్. మన ఫ్యూచర్ని మార్చబోయేది, మన ఆలోచన విధానాన్ని మార్చేసేది, మన మైండ్ సెట్లో గొప్ప మార్పు తీసుకొచ్చే వర్క్షాప్. అతి తక్కువ ఛార్జ్లు, ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్ చేసే విధంగా మీకోసమే వర్క్షాప్ ప్లాన్ చేశాం. 26 జూలై సండే మార్నింగ్ 11:30 టు ఆఫ్టర్నూన్ 1 PM వరకు వర్క్షాప్లో మళ్ళీ మనం కలుద్దాం. ఆల్ ద బెస్ట్.